హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు. యువ దర్శకుడిగా మంచి ప్రతిభ ఉందని గుర్తింపు పొందాడు బాబీ. పవర్ చిత్రంతో తన సత్తాని చాటుకున్న బాబీ తక్కువ టైంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. కానీ సర్దార్ చిత్ర రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ జైలవకుశ వంటి మంచి కథతో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసి మెప్పించాడు. స్టార్ హీరోలని సైతం తాను హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నా బాబీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. కథలను వెంటబెట్టుకుని ప్రస్తుతం హీరోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట. రవితేజ ద్వారా బాబీకి తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. సాధారణమైన కథని తన దర్శకత్వ ప్రతిభతో మాస్ ఎలిమెంట్స్ ని ఆ చిత్రంలో హైలైట్ చేసిన బాబీ హిట్ అందుకున్నాడు. బాబీ టాలెంట్ కు ముచ్చటపడ్డ పవన్ పిలిచి మరీ సర్దార్ గబ్బర్ సింగ్ అవకాశం ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ రాసిన కథతో బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం చేయవలసి వచ్చింది. ఈ చిత్రం పవన్ అభిమానులని సైతం తీవ్రంగా నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్ షాక్ నుంచి త్వరగానే తేరుకున్న బాబీ తనదైన శైలిలో జైలవకుశ కథని రాసుకున్నాడు. ఇక జైలవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ని మూడు పాత్రల్లో బాబీ అద్భుతంగా చూపించాడు. మూడు విభిన్నమైన మాడ్యులేషన్స్ లో ఎన్టీఆర్ పాత్రలను డిజైన్ చేసిన బాబీకి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం తర్వాత బాబీకి అవకాశాలు క్యూ కడతాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. సర్దార్ వంటి చిత్రం తర్వాత ఎన్టీఆర్ ని సులువుగా ఒప్పించాడు బాబీ. కానీ జైలవకుశ చిత్రం తర్వాత మాత్రం బాబీ హీరోల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందట. బాబీ ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. నాగచైతన్యకు ఓ స్టోరీ లైన్ చెప్పగా చైతు సంతృప్తి చెందాడట. కానీ కథని బిల్డప్ చేసే సమయంలో మాత్రం పలు మార్పులు సూచిస్తూ చికాకు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా చలోతో తాజాగా మంచి సక్సెస్ అందుకున్న నాగశౌర్యకు కూడా ఓ కథని రాసుకున్నాడట బాబీ. మరి బాబీని ఎవరు కరుణిస్తారో చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మ్ బీట్ తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ బీట్ తెలుగు.